పెగాసస్ మీద వివరణ ఇవ్వడం కోసం అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టినటువంటి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు మీద ప్రభుత్వం సీరియస్ అయి వారం రోజుల్లో వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని చెప్పి నోటీస్ ఇచ్చారు మేము. దానికి ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా కాసింత ఘాటుగానే సమాధానం ఇచ్చినట్లే ఉన్నారు. అఖిల భారత సర్వీస్ అధికారుల రూల్ 6 కింద నేను ప్రెస్ మీట్ పెట్టకూడదని చెప్పి మీరు నోటీస్ ఇచ్చారు, దాని కింద ప్రభుత్వం మీద విమర్శలు చేయకూడదు, జవాబుదారీతనం, పారదర్శకంగా ఉద్యోగం చేయాలి అని చెప్పి మాత్రమే ఉంది. నేను ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం మీద విమర్శలు చేయలేదు. నా మీద వ్యక్తిగత విమర్శలు, దూషణలు చేసినప్పుడు కూడా స్పందించొద్దు అంటే ఎలా? అఖిల భారత సర్వీస్ అధికారుల రూల్ 17 కింద నేను స్పందించి వివరణ ఇచ్చాను. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కూడా వ్యక్తిగత స్వేచ్ఛను అనేది ప్రసాదించింది. నేను దానికి లోబడే నా మీద వచ్చినటువంటి దూషణల ఆరోపణలకు సమాధానం చెప్పాను అని విజయసాయి రెడ్డి గారు, ఏబి వెంకటేశ్వరరావు గారి మీద వేసినటువంటి ట్వీట్ ఏదైతే ఉందో ఆ ట్వీట్ పేపర్ను కూడా జత చేసి రిప్లై ఇచ్చారు. తాను నేను పెగాసస్ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు పెగాసస్ సాఫ్ట్వేర్ను ఉపయోగించలేదు అని చెప్పి మాత్రమే చెప్పా, ప్రభుత్వం మీద నేను విమర్శలు చేయలేదు అని ఈయనైతే సమాధానం చెబుతూనే, అయినా నేను ప్రెస్ మీట్ పెట్టే కంటే ముందు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చాను అని కూడా అంటూ ఉన్నారు. ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడం వేరు, ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకోవడం వేరు. ఈ రెండు డిఫరెన్స్ ఉంటుంది. అండ్ మరి ఇప్పుడు ఈయన సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించారా లేదా అన్న విషయం అయితే మళ్ళీ కోర్టు దగ్గరికి వెళ్ళి ఆగుతుందేమో. ప్రభుత్వం అయితే రూల్ 6 కింద ఉల్లంఘించారు అని చెప్పి అంటూ ఉంది. ఈయనైతే నేను ఉల్లంఘించలేదు, రూల్ 17 కింద మాట్లాడాను, అఖిల భారత సర్వీస్ అధికారుల నిబంధనలు అండ్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కింద నాకు ప్రసాదించబడిన హక్కు బేస్ చేసి మాట్లాడానని చెప్పి ఈయనైతే అంటూ ఉన్నారు. బట్ ఆ రోజు ఏబి వెంకటేశ్వరరావు గారి ప్రెస్ మీట్ కనుక చూస్తే డెఫినెట్లీ ఇండైరెక్ట్గా అయినా డైరెక్ట్గా అయినా కొన్ని పొలిటికల్ విమర్శలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం మీద విమర్శలు ఉన్నాయి, ఏకంగా ప్రభుత్వంలోని సీఎంఓలో ఉన్నటువంటి అధికారుల మీద కూడా ఈయన విమర్శలే చేశారు బహిరంగంగానే ప్రెస్ మీట్ పెట్టి. మరి ఇవన్నీ ఉల్లంఘనల కిందకి రావా, ప్రభుత్వాన్ని విమర్శించినట్లు కాదా అని అంటే ఏమో, మరి చూడాలి ఈయన లేఖ మీద ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అని.